బ్రేకింగ్ న్యూస్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంటి దగ్గర హై డ్రామా నెలకొంది. రాత్రి నుంచి ఆయన ఇంటి దగ్గర బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేరుకుంటున్నారు. పోలీసులు కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారనే ప్రచారంతో బంజారాహిల్స్ నంది నగర్ లోని ఆయన ఇంటికి పార్టీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో జరిగిన ప్రభుత్వ అధికారులపై హత్యాయత్నం దాడుల ఘటనలో బీఆర్ఎస్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే పట్టం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. న్యాయస్థానం 14 రోజుల జుడిషియల్ రిమాండ్ విధించింది. నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు ప్రస్తావన వచ్చింది. ఆయన ఆదేశాల మేరకే కుట్రకు ప్లాన్ చేసినట్లు పట్టం నరేందర్ రెడ్డి అంగీకరించారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు. ఈ కేసులో పట్నం నరేందర్ రెడ్డి వాంగ్మూలం మేరకే కేటీఆర్ తో పాటు ఇతర కీలక నేతలు అరెస్ట్ ఉంటాయని ప్రచారం సాగుతోంది. దీంతో కేటీఆర్ ఇంటి దగ్గర బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారని తెలుస్తోంది. నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు రావడంతో అరెస్ట్ చేస్తారనే ప్రచారంతో బీఆర్ఎస్ శ్రేణులు కేటీఆర్ ఇంటి దగ్గర భారీగా చేరుకుంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఇన్పుట్ చేయటం పవన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్, రాత్రంతా కూడా నందినగర్ లోని కేటీఆర్ నివాసం వద్ద హైడ్రామా కొనసాగింది. నిన్న లగచర్ల కుట్ర కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఆయన్ను విచారించి నిన్న సాయంత్రం కొడంగల్ కోర్టులో ప్రవేశపెట్టి ఆ తర్వాత చెర్లపల్లి జైలుకి తరలించారు. అటు రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలను బయటపెట్టారు. అటు 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు అటు పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన నిందితుడు, అక్కడ గ్రామస్తుల్ని రెచ్చగొట్టిన సురేష్, స్వయంగా దాడిలో పాల్గొన్న సురేష్ 84 సార్లు వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత దాడి జరిగిన రోజు కేటీఆర్ తో అటు పట్నం నరేందర్ రెడ్డి 4 సార్లు మాట్లాడాడు. కేటీఆర్ ఆదేశాలతోనే అక్కడికి సర్వేకి వచ్చిన లేకుంటే అక్కడ గ్రామ సభకు వచ్చిన అధికారుల పైన భౌతిక దాడులకు అక్కడ ప్రజలు పాల్పడ్డారు. దానికంతా కూడా కేటీఆర్ ఆదేశాలు ఇచ్చారంటూ అటు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్న నేపథ్యంలో అటు కేటీఆర్ ఇంటి వద్ద భారీగా బీఆర్ఎస్ శ్రేణులు మోహరించారు. కేటీఆర్ ను ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారు అంటూ వదంతులు వ్యాపించడంతో బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకున్నాయి. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే హరీష్ రావు కూడా నందినగర్ లోని ఆయన నివాసానికి వచ్చారు. నిన్న కేటీఆర్ మాట్లాడారు అటు బీఆర్ఎస్ భవన్ లో, సురేష్ బరాబర్ మా కార్యకర్తే, అతని భూమి పోతుందన్న భయంతోనే ఆయన కొట్లాడాడు, మా కార్యకర్తనంటూ ఆయన మాట్లాడారు. వాస్తవానికి అక్కడ భూ సేకరణలో సురేష్ కు సంబంధించిన భూమి ఏమాత్రం పోవడం లేదు. అట్లనే నిన్న అల్లర్లకు పాల్పడిన వ్యక్తులు 48 మందిని అనుమానితుల్ని గుర్తించారు. అందులో 21 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. వాళ్ళలో 19 మందికి అసలు అక్కడ భూమే లేదు. కేవలం అక్కడ సురేష్ రెచ్చగొట్టబట్టి నరేందర్ రెడ్డి ప్రోద్బలంతోనే వాళ్ళందరూ కూడా అల్లర్లకు పాల్పడినట్లుగా గుర్తించారు. లగచర్ల వ్యవహారంలో అక్కడ కుట్రపూరితంగా వ్యవహరించడం ద్వారా ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి కేటీఆర్ కుట్ర పన్నారంటూ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఖచ్చితంగా ఏ క్షణంలోనైనా అరెస్టు జరగవచ్చు కేటీఆర్ దన్న ఉద్దేశంతోనే అటు బీఆర్ఎస్ కార్యకర్తల్ని రెచ్చగొట్టి భారీగా మోహరింపజేసుకుంటున్నారు. ఒకవేళ పోలీసులు నోటీసులు ఇవ్వడానికి వచ్చినా లేకుంటే ఆయన అరెస్ట్ చేయడానికి వచ్చినా పోలీసుల పైన కూడా దాడి చేసేలా బీఆర్ఎస్ శ్రేణులను రెచ్చగొడుతున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి ఇంకా కూడా భారీగా బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా అటు కేటీఆర్ నందినగర్ నివాసానికి చేరుకుంటున్నారు. అటు హరీష్ రావు కూడా కొద్దిసేపటి క్రితమే వచ్చారు. ఆయన మరి కాసేపట్లోనే మీడియాతో మాట్లాడే అవకాశం కూడా ఉంది. బాలకృష్ణ ఇతర నేతలందరూ కూడా రాత్రంతా అక్కడ నందినగర్ లోని కేటీఆర్ నివాసంలోనే ఉన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న పోలీసు అధికారులు ఆ సమీపంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హలో.
వాళ్ళు ముందర లేపుతారు కానీ బ్రేకింగ్ న్యూస్. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లక్చర్లలో జరిగిన ప్రభుత్వ అధికారులపై హత్యాయత్న దాడుల ఘటనలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పట్నం నరేందర్రెడ్డి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటపడ్డాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతోనే కుట్రకు ప్లాన్ చేసినట్లు నరేందర్రెడ్డి అంగీకరించారు. రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు. రాజకీయంగా పేరు పొందాలనే లక్ష్యంతోనే ఈ పనులు చేసినట్లు చెప్పారు పోలీసులు. కేటీఆర్ ఇంకొందరి ఆదేశాలతో 45 మందిని రెచ్చగొట్టినట్లు నరేందర్రెడ్డి తన వాంగ్మూలంలో వివరించినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో వివరించారు. ప్రభుత్వ ప్రతిష్టతను దిగజార్చే కుట్రలు చేసినట్లు, అందులో భాగంగా బీఆర్ఎస్ ముఖ్య నేతల ఆదేశాలతోనే లగచర్లలో అధికారులపై దాడి జరిపినట్లు తెలిపారు పోలీసులు. లగచర్ల దాడి కేసులో ప్రధాన నిందితుడు సురేష్ కు తరచూ ఫోన్ చేసినట్లు విచారణ